ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి వృషభ రాశి వారికి ఆర్థికంగా కొత్త పుచ్చుకోగలుగుతారు నూతన కార్యక్రమాలు చేపడతారు దీనికి కూడా ఇబ్బంది పడరు ప్రతి విషయంలోనూ ఈ కరోనా ఇబ్బందులు కరోనా సంబంధంగా విధించేటువంటి కర్ఫ్యూ ట్రాన్స్పోర్ట్ లేకపోవటం ఇవి మీ మనోవేదనకి కారణమవుతాయి అవకాశం ఉండి కూడాను సంపాదించుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది యుక్తిగా ఉపాయంగా ఎంతో కొత్త బెనిఫిట్ జరిగే విధంగా మీరు ప్లాన్ వేయగలుగుతారు పూర్తి నష్టమైతే రాదు పూర్తి లాభం కూడా రాదు మధ్యస్థంగా ఎంతో కొత్త మొత్తాన్ని మీరు సాధించుకోగలుగుతారు వ్యాపార వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉంటాయి వ్యవసాయం మీద పెట్టినటువంటి డబ్బులు మాత్రం డబ్బులై తిరిగి వస్తాయి రెట్టిప్పు అంటే దాని మీద పెట్టినటువంటి డబ్బులు ఎంత వచ్చినా కానీ అది రెట్టిప్పే వ్యవసాయ సంబంధమైన అనుబంధ వ్యాపార వ్యవహారాలు ఫ్యాక్టరీలు అదేవిధంగా మార్కెట్ యార్డ్స్ మార్కెట్ యార్డ్స్కి సంబంధించిన విషయాలు రేటుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మిర్చి రైతులకి అనుకూలమైన కాలం గోచరిస్తుంది కాకపోతే ఏంటంటే పంట మీద ఉన్నప్పుడు ఉన్నటువంటి ధర అమ్మేటప్పుడు మాత్రం ఉండదు అక్కడ ఎంతో కొంత సర్దుకుపోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది వివాహాది శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు మానసికమైన సంతోషాన్ని కలిగొట్టారు మీ మానసికమైనటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని మీతో నడిచేవాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్నటువంటి జీవిత భాగస్వామి అర్థం చేసుకున్నటువంటి ఇతర స్త్రీలు అందరూ కూడా మానసికమైనటువంటి ధైర్యాన్ని స్వాతంత్రాన్ని కలిగి విద్యా సంబంధాల విషయాలు పోటీ పరోక్ష సంబంధించిన అంశాలు ఇవి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి పెద్దవాళ్ళ మాటలు వింటారు పెద్దల సలహా మేరకు కొన్ని సూచనలు తీసుకొని ఆ ప్రకారం నడుచుకొని మంచి ఫలితాలు సాధిస్తారు స్నేహితుల మీరు కోరుకున్నటువంటి ప్రయోజనాలు నెలవడతాయి వాళ్ళ జాతరైనంత వరకు మీకు సహాయం చేస్తారు ఒక స్త్రీ వల్ల మేలుదొరుతుంది అదేవిధంగా బంధువుల్లో కొంతమంది అనారోగ్యం ఏదైతే ఉందో అది మానసికమైన కారణం అవుతుంది అనారోగ్యంగా ఉన్నవాళ్ళు చూడటానికి వీల్లేని పరిస్థితి వాళ్ళ పరిస్థితి బాగాలేని పరిస్థితి ఏం చేయాలో అర్థం కానివ్వండి పరిస్థితి ఏర్పడుతుంది మధ్య మార్గంగా కొన్ని ఉపాయాలు ఆలోచించి ఆ సమస్యని మీరు ఏదో విధంగా పరిష్కరించుకోగలుగుతారు వాస్తవ విషయాల్ని వాళ్ళకి తెలిసే విధంగా చేయగలుగుతారు దాంతో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అపార్థం చేసుకోరు ఈ రాశిలో జన్మించిన వారు ఆవునెయ్యితోటి అష్టములికా తయలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన